नमस्ते नमस्कार नानीगर नमस्ते रे पप्पू अन्ना ఎవరు వచ్చారా? ఉంది రా బాయ్ ఓకే రే పార్టీ వచ్చింది. ఆల్రెడీ మీ వల్ల దీనికి పోరం బోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రే సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. వన్ మినిట్ అన్నా. రే కొబ్బరికాయ తీసురా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా, కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్న కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతుంది అన్న మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. వాడలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారంటరా. గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది చాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఓరే మీ దుంపలదాకా. రే పప్పు వదిలింది తుప్పు. తీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు. నాకే చెప్పలేదంటే పాప ఇంట్లోకేం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా. పెదనానా? ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా, ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత శోధించుకురా, ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్యా. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్ద నానా, శైలుకు అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది, చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమేనా అన్నయ్య? ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనుకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి ఈ కురాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్ లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. ఫూ నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఈ ఆటో, త్వరగ తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం, లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో, వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోగులు అనుకుందరు. లేట్ గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. రే 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 రే, అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదరా? ఇది కూడా ఆయన డబ్బులతో కొనదా? ఏంట మందా మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా.
చూడరా టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలనేమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేనరా ట్రైన్ మిస్ అవుతామేమో రా ఏ దిగు దిగు ఇక బాబు డబ్బులు తాగబోతే అదవా తొందరగా డబ్బులు ఇచ్చరా వస్తానండు సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి 5 అదంటరా తొందర తొందర 6 7 8 9 కంగారులో చూసుకోలేదు మేము గోదావరి చూసారా మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే దిగ్గాల్సిన ట్రైన్ కూడా ఒకటి 5వ ప్లాట్ఫామ్ మీద ఉంది రండి లేదండి గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు ఎవరు మీకు చెప్పింది అదవా ఆ కౌంటర్ లో ఉన్నా మాకు టీటీ చెప్పాడండి అది కాదండి సరే ఎల్లకండి ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు తీరిపోద్ది అరే సినిగా ట్రైన్ కదిలిపోయింది రండి 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 ఉండరా నేను ముందుకు ఎక్కుతాను అమ్మయ్య యాక్ యాక్ చాలా థాంక్స్ అండి మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని నేను కావాలని గుద్దలేదండి పర్లేదండి మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి లేపేద్దాంరా లేపేద్దాం రండి రెండు నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేశారే తెలిసి కూర్చున్నారా బలిసి కూర్చున్నారా నైనయ్యా మన సీట్ రిజర్వేషన్ చూడరా లేకపోతే ఫైన్ బొక్క మీకు ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని యాక్చువల్లీ నేను గుద్దటం మీకు మంచిది అంటారు అంతేగా బేసిక్గా నాకు హెల్ప్ నేచర్ బాగా టూ మచ్ ఎక్కువ అవుతుంది రే నీకు ఎంత కావాలని తీసుకో టికెట్ టికెట్ ఏమండి టీటీ గారు ఈ బండ ఏదో తెలియక ఎక్కేశారు వదిలేయండి మనిషికి మనిషికి సాయం మీ టికెట్ ఏది చూపించరా ఇదిగా ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు రే పర్మనెంట్ టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారా ఎక్కింది నేను కాదు మీరు ఏంటి సార్ మీరు అనేది ఇది ముంబై ట్రైన్ సార్ సార్ సరిగ్గా చూడండి సార్ మీరు టీటీఏ చెప్పాడు సార్ గోదావరి 5లో ఉందని ఎవరా టీటీ 998 సార్ 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 అతనే సార్ అతనే అతన ఉద్యోగం ఊడిపోయి మెంటల్ ఎక్కి దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు ఆహా గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బొమ్మలో మెత్త అనుకున్నావు మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి ఫైన్ అంట కట్ట నేను కట్టను కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి జైలు నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం ఫైన్ ఎంత అండి 3000 ముగ్గురికి అయ్యి బొమ్మ గారు 3000లోనేరా ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే కంటిన్యూ అయితే చెప్పండి మళ్ళీ వస్తాను ఇదిగోండి మీ చాలా జాలిగుంటే సార్ మీరు వెళ్ళిపోండి సార్ మేము దిగిపోతాం చేసేటట్రా ఆకారాలు చూసి భయపడుతున్నావా నన్ను టచ్ చేయమను కోడత కింద ఉంటారా చూపించక్కర్లేదు కాసేపు ఊపిరి బిగబట్టు పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు దరిద్రం వదిలిపోద్ది నిన్నేరా నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకు ఏమన్నా పిచ్చా అచ్చా పని చేస్తుందే ఏంట్రా పని చేసేది ఇందాకేంట్రా అన్నా
నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు 13 ఏళ్లకే. ఇటగే ఇటగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటానరా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకుపడేసరికి ఒరిజినల్టీ బయటపడింది. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఈ సచ్చినాడు. 13 ఏళ్ళకి 13 ఏళ్ళకి నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయి ఆర్ బహనో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భానుమతి కత్తి పెగ్గేస్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతావు. ఒరేయ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావురా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు, నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలు వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకే ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదిలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదిలో నువ్వు దీన్ని మోసుకురా. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటదని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది, దాంట్లో పిన్నిస్లు రబ్బర్ బ్యాండ్లు బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్, ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో గానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? చేత్తోరా. ఒరేయ్, దీని కొడం కూడా హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్, గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా. రే రే రే, టెన్షన్ పెట్టుకు రా, ట్రై చేస్తాను. రే, చాలా కష్టంగా అవుతురా. ఏంటి, చెయ్యి అడతామా తీస్తామా? దొరికిందిరా. మరైతే తీయే. అవును, 3 రాజమండ్రి అండి. ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా, దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా, అది మళ్ళీ లేచిందనుకో అరుతుంది, ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా, పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దని చెప్పారు, పెట్టండి. సర్లే అయితే పెట్టే, ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. ఈ అడ్డుకు 10 రూపాయలు, 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరు, మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దాకా తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవని తెలుసు, అక్కడ 700 ఉంటాయి. తీ. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే, బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పొరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు, మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడ పెట్టేశాను. 1 గంట అనుకుంటాను, మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు, ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? వచ్చావా? వచ్చానులే, కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే. ఎందుకే? దొంగలు కొట్టేస్తారు. ఎక్కడెవరు కొట్టేస్తారే? మా అమ్మ అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు. అదే నా కొంపు ముంచింది. ఏమైందే? ఏం లేదు. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావా చేసుకుంటా అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంటా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి, మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు,
కర్ర తిప్పుతుంటే ఊరు ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయారు నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొత్తన్నాడు. విలేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే, అంత అందంగా ఉన్నానండి. మా కాతిదేవుడ కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందంటరా, ఎవరి ప్రేమ పౌరాలు? ఆ ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్దాం పుష్ప డార్లింగ్, ఆర కలుద్దాం. నేను మాక్సిమం ఎవరు చేయడం ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు నాన్నగారు. నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడా వాడు వచ్చాడు తల కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటిగిలా వెంటబడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఏసోలే ఇలాంటి తిరిగితేటలు ఏం తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు. సరిగా తుడవరా రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్, దిష్టి దిష్ట తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్, సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఒడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్, మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారు జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఎవడు వాడిని? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం, టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతని కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే నన్నంత తేలిగ్గా కొట్టేకిరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడండి. అమ్మో ఎందుకులే, తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మానిపించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్టా వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవనా? ఏంటిది తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా నానా. ఏంటి నానా? ఏం నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ఉన్న అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానిక నేను ఇక్కడెక్కడ ఎడుతాను. గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తు పెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు, నచ్చబోతే పైన మేడమ్ తీసుకెళ్లి దోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్లలు కదా అని నేనే ఏదో చదువుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కేంద్రంలోకి షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏసీ పని చేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏమొస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక ఉంట, అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది, నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి జాగ్రత్త. అమ్మా అమ్మా,
మనకి పెకపోతే పైరుదానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి చంపైపోద్ది. నేనేరా తిలోత్తమని. రివెంజ్ తీర్చుకోవడానికి రా, పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైర్కుంటుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రే, ఆ అమ్మాయిని ఇంకో మాటంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా. కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపు వస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు వెళ్ళు. నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకోవద్దమ్మా. ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టడం ఎందుకులేండి? మ్యారేంటో చెప్పండి. బాణుని తీసుకెళ్లి కాలేజీ దగ్గర దింపిరా. ఓ పని చేసినట్టుంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనియమంటారా? అలాంటి ఏమి కుదరవు కానీ ఏదో రాయాలని చెప్పండి. చీచేతి, నా రూమ్ ఆక్రమించి నేను వాచ్మెన్ చేసావు. ఇప్పుడు నా బైక్ కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పుడిచేస్తాను. ఏమ్మా, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనా, ఈ అమ్మాయిని కొంచెం కాలేజీ దగ్గర దించి. అరే, నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేసారు. పెట్రోల్ డబ్బులు ఇవ్వరా? ఇప్పుడు వచ్చేసాను అన్నయ్య. వందిచ్చి 1 ఇయర్ అయింది. పదండి మేడం, బయలుదేరుద్దాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంట్గా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మర్డర్ చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అన్నమాట? అవును. రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని. రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నావు. బాగా టైర్డ్ ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడరమంది వెళ్తావేంటి? నేను సీరియస్గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి ఎవడో గాలి ఏదో తగిలేట. ఏంట్రో, ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తేలింది? దారిలోనా బార్లోనా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే మక్కలు ఇరుగుతాయి. అయ్యి బాబాయ్, పొద్దునే క్వార్టర్ వేస్తావే డిస్టర్బ్ చేయడం మాట్లాడుతున్నావు. ఒరే, నువ్వు పొట్టు షేడికి వెళ్ళు, నేను వచ్చేస్తాను. జాగ్రత్తరా, ఈ మందులో మంచి లేకపోతే నేను మంచి తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంటలు బెటర్గా అంటాను కాబట్టి. షాపులోనే అన్ని తీసి బయట పెట్టండి, ఏదో ఒక్కటి కొంటారు. అబ్బా నువ్వు ఉండరా, ఇది పెట్టుకొని చూడమ్మా. నచ్చలేదమ్మా. ఇదిగో ఇది చూడు, ఇది ఎలా ఉంది? ఇది నచ్చలేదు వదినా. మరి ఇంకేం కావాలి? మీ కోడలికి మా సెలక్షన్ ఏమీ నచ్చట్లే, మీరే చూడండి. దానికి ఏం కావాలో మా బావగాడికి బాగా తెలుసు. నాకా బావ, లేడీస్ మ్యాటర్స్ నాకేం తెలుసు. చా, ఏ తెలియకుండానే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనక నుంచి ఓ సైకిల్ చేసేస్తాం అంటే అది ఏంటి బావా? అప్పుడే మా చెల్లి రిమోట్ ని చేతిలో పెట్టేసుకున్నావు. నవ్వించు చాలు, తొందరగానే. బబుల్ గమ్స్, బబుల్ గమ్స్, హౌ మెనీ బబుల్ గమ్స్ డు యు వాంట్? బాబాయ్. ఏంట్రా, మాకు ఒక మంచి కథ చెప్తావా? కదా, ఇరగ తీస్తా, వస్తున్నా. ఎలాంటి కథ వింటారా? ఏదైనా కొత్త కథ చెప్పు బాబాయ్. కొత్త కథ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 వేటకి వెళ్ళి 7 తెచ్చారు. అదేనా బలి కనిపెట్టేశావరా? ఇది ఒక కథేనా? చింతాతో నేను ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైంది.
తాతయ్యకి నీకే అనుకున్నా, నీకు మాకు కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కథ నేను చెప్తాను వినండి. చెప్పరా. ఒక డార్క్ రాత్రి, నల్లటి చీకటి, ఏవి కనిపించడం లేదు. ఏ లైటింగ్ స్విచ్ కదరా వేశారు. డబల్ బలి బల్బు పేలింది. ఆ చీకట్లో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గలగలగలగల దగ్గరకొచ్చింది. ఇంకా దగ్గరకొచ్చింది. తల తిరిగింది దయ్యానికి. ఓపెనింగ్ ఎంత వణిగిపోతున్నావు? మొత్తం వినేసరికి మన పరిస్థితి ఏమవుతుందో. ఒరేయ్, మీరు కంటిన్యూ అయిపోండి రా. ఆ దయ్యం ఈ దయ్యం. భగవద్గీత, మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా, దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. రే, లైట్ తీయండిరా. ఒరే చంటి. ఎవరు? నేను రా తిల్లుని. ఏంట్రా, ఏమైంది? దయ్యం పెద్దనా? ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో దయ్యం ఏంట్రా? నీ ముఖం ఏదో పీడకాలు వచ్చుంటుంది. వీడికి వచ్చే కళ కూడా పీడకాలే రావాలా? అమ్మ నా ఏటీఎం. మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా. పెదనానా, ఇంకే ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అమ్మా తెలోతమా. ఏంటి? ఈరోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగాని పోతే ఇదిగో ఇలాగే తెల్లచీర కట్టుకుని అల్లాడిపోతారంట. అందుకని అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో, నీ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. దాకా తిల్లు తిల్లు నా మాటను ఆగి తిల్లు. ఐదే నిమిషాలు తిల్లుదా. తిల్లు 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 తిల్లు. ఎక్కడికి వెళ్తావే చంటంటి అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు అలాంటిది ఈ చంటని బెదిరిస్తావా? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఓరు బాబోయ్, బండి రెడీయా? రెడీ అండి. సార్, నా మాటని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి లక్ష రూపాయలు పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్లి అయినప్పుడు నా పిల్లలతో పాటు కట్టంగా వచ్చిన కారు అయ్యా. పెళ్ళైన కొత్తలో ఓ చెడదిరిగేశాను, తర్వాత బోరుగొట్టి వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కారుని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ. దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కారుని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేని కారణా? కాదయ్యా, మా ఆవిడ. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడో నువ్వు? కారుని. ఓహో, కారునే. తర్వాత పోలీసులను అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పచెప్పారు సార్. ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్, పోలీసులు తెచ్చింది కారునే కదా సార్. కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక ఈ కారుని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని ఏముందిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయ లాగి. అన్నా, ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. చూసావురా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో. పగిలింది కొబ్బరికాయ కాదురా.
ఒరే నానిగా, నీ దారి వేరే హా. పక్కోడి సాయంజాతంలో నీ తర్వాతే బిల్ గేట్స్ రా. ఏ బిల్ గేట్స్? ఆయన చెడ్డ ఎక్కడ? వార్త ఆయన చెడ్డ ఎక్కడరా? విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యన సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా, నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా? పాపర్ అయిపోయి రోడ్ ఎక్కేస్తాడు కదరా నానిగా. మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ అప్పుడు బాటిల్ లో పోసినందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు తాగేద్దా. ఏం చేస్తున్నారు? మందు కొడతలేదు, ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడ? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా? ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి వస్తుంది. మనం పక్క వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో? మందు మిగిలితే చాలా. అంతేనంట? ఓకే, ఇప్పుడే వస్తామే. దా పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచిన వాళ్ళ దగ్గర బాటిల్లో వాటర్ తాకూడదు. హాయ్ బాబాయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు దాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. ఏంట్రా ఏమైంది? ఊరే తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్ట పగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు, వెళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం. నాకోసం? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. నీకు మందు ఎక్కువైంది, నువ్వు రా చెప్తాను, నీ సంగతి రా. ఒరే నానియా, ఇంకా నయ్య ఒరే కూలి అని పిలవకుండా పేరెట్టిపించింది, ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్ తదిగిపోయావు? బుద్ధుందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పాయింట్ పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా? మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకు ఒకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను, పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకు ఉంటాయి కదా, ఇంకా చదువుకోవాలి. గోల్ చేసి గోదారెక్కేసా? చదువుకోవడానికి వచ్చావు, పెద్దనాంటికి వెళ్ళు. పెద్దనాన్ని ఇంటికా? ఇలాంటి టైంలోనే కదా నీకు తోడు ఉండాల్సింది. ఎద్దులా నిలబడ్డావేంటి చెప్పు బాబాయ్. ఎద్ద? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ని టచ్ చేసావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రే నువ్వు లక్షప్రా, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏంట్రా ఉండేది? నీ తొక్కలో రికమెండేషనా? ఉన్న ప్రాబ్లమ్ చాలవా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు గదిలో పడుకో, నేను గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు కానీ చదువులు ఉట్టుకి ఎక్కవు. ఏ చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే, బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదావా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగని వచ్చేస్తున్నది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా.
ఎంత? అదే రేట్ ఎంత అని? అదేమి నాకు తెలీదు, పైన మా వాడు ఉన్నాడు, వెళ్ళి అడగండి. మేడం మీద మీడియేటర్ ఉన్నారంటరా? ఎవరది? ఎవరా మీరు, ఏంటి ఏళ్ళపడలేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కొనుక్కుందామని. బయట ఒకటి ఉంటుంది? అదే అన్న, బయట పాత హీరోండా బండి ఉంది కదా, చూడండి. ఏమయ్యా బేరానికి ఏళ్ళపడ ఉండక్కర్లేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైం ఏముంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాం సార్. అంత టెంప్టింగ్ ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతా ఉంటే, మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, సీట్ చూసావు కదా. సూపర్. కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపోతుంది. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉందా, తీసుకెళ్ళు. వద్దులేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా. బయట ఉన్న అమ్మాయి? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి బేర పడారు ఇప్పటిదాకా? ఆ బండి ఉన్నది నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తానుండు. రే నీ బండికి బేర వచ్చిందిరా, భాను గురించి కస్టమర్లు వచ్చారు. ఆ రేట్ ఎంత చెప్పండి సార్? సార్ మమ్మల్ని కొడతారేంటి సార్? ఆ అమ్మాయి చెప్పింది మీతో రేట్ మాట్లాడుకోమని. వెళ్ళు ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావంటే. ఏంటి రేటు గీటు అంటున్నావు అంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్ లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓరు బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు. టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు, ఇంకా హైదరాబాద్ లో బతకడం కష్టమే. ఇప్పుడు ఆ టెంకాయ ఎవరి చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు, నా మాట విని వదిలి అన్న. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడతావా? సాంపుతా. ఏంటన్నా? ఇందులో పువ్వుందిరా. పువ్వుంటే ఇది పగల కొట్టావంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతావురా. గురుగారు కొట్టేచా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్న, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు, నేను ఎవరో తెలియకుండా అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా, ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్కెగరదు, బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి. అమృత ఘడీలు వచ్చేసాయి, ఏ కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగునని. ఏంటి సార్? ఇటురా, ఇది ఈశాన్యం, తూర్పుకి తిరిగి కొట్టు. ఓహో అలానా, అదే అన్నమాట. ఎక్కడికో పోతున్నాడు.